కాకినాడ జిల్లా తునిపట్టణంలో శ్రీ మద్వీరాట వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవాల కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గౌరవ అధ్యక్షులు ఉప్రాపల్లి బ్రహ్మానందం, అధ్యక్షులు దనాలకోట సత్యబాబు మాట్లాడుతూ స్వామివారు జీవసమాధి జరిగి 320 సంవత్సరాలైందని, ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి నాడు అందరూ ఎంతో వైభవంగా ఆరాధన మహోత్సవాలను జరుపుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా అధ్యక్షులు దనాలకోట సత్యనారాయణ, ఉపాధ్యక్షులు పుల్లెటికుర్తి ప్రసాద్, సెక్రటరీ కర్రిమధు, కోశాధికారి వాడపల్లి రాము, నెల్లిపూడి నాగేశ్వరరావు, డొంక కన్నబాబు, రామోజు సత్తుబాబు, రామోజు సూరిబాబు, గోవిందలపూడి మల్లయ్యచారి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఓం ఏర్ బ్రహ్మేంద్రాయ నమః. ఈ తుని ఈ పట్టణంలో తుని పట్టణంలో వీర బ్రహ్మేంద్ర స్వాములు వారి గుళ్ళు రెండు ఉన్నాయి. తుని ఒకటి పట్రాల్ కొండ దగ్గర ఒకటి, రెండు గుళ్ళు కూడా సుమారు బ్రహ్మాల కాలనీలో. ఈయన అక్కడ పట్రాల్ కొండ దగ్గర బ్రహ్మగారు ఇద్దరిని సాధించి ఇద్దరికి పూజలు జరుగుతున్నాయి. సుమారు 21 సంవత్సరాలుగా ఇక్కడ పూజలు చేసుకుంటూ మా నోళ్ళందరినీ కూడా ఎంతో భక్తి శాతంతో మా వాళ్ళందరూ కూడా జీవసమాధి అయిన రోజు ఎవరు వైశాఖ శుద్ధ దశమి వచ్చి 10 గంటల చిల్లరకే ఆయన సమాధి అవ్వడం జరిగింది. అలాగే ప్రతి గ్రామంలో కూడా ఆయనకి అలా ఇలాగే పూజలు చేసి తర్వాత భోజనాలు అవి చేసి పండుగలా చేసుకుంటూ ఉంటాం. దీని మీద ఈ మీడియా వారు కూడా మాకు ఎంతో హెల్ప్, పుణి టౌన్లో కూడా మీరు ఎంతో హెల్ప్ చేస్తున్నారు. దాని మీద ఈవేళ మన చైనా కుదిరింది కాదు, అంటే వేళ రాత్రికి ఉదయం ఏమో పట్రాల్ కొండ జరిగింది. మరి ఈరోజు మా విశ్వబ్రాహ్మణులకే కాకుండా మరి అందరికి కూడా పండగ రోజు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మధ్యాహ్నం కట్రాల్ కొండ దగ్గర, సాయంత్రం ఈ మా విశ్వబ్రాహ్మణ కాలనీలో కూడా ఈ పండగ జరుపుతాం. మేము ప్రతి సంవత్సరం కూడా దానికి ఆజరవుతూ దీనికి ఆజరవుతూ ఉంటాం. అలాగే ప్రశ్న ఇక్కడ వైభవంగా జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ పండగ వాతావరణం కూడా చాలా బాగుంటుంది, ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది. చక్కగా ఈ చల్లటి వాతావరణంలో ఈ విశ్వబ్రాహ్మణ మన అందరి మధ్య ఈ పండగ జరపడం 21 సంవత్సరాలు ఇక్కడ జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడ ఆంధ్రవతం డబ్బుతో సహా ఇప్పుడు కూడా ఆనందంగా చక్కగా ఆయన ఆ బ్రహ్మంగారి ఆశీర్వాదం తీసుకుని వెళ్తూ ఉంటాం. హలో